చిన్నప్పటి నుంచి మలయాళ సినిమాలు చూస్తూ పెరిగాను. అంటే అప్పుడు వేరే రీజన్కి చూసేవాడిని కానీ స్టార్టెడ్. తర్వాత ఇప్పుడు కంటెంట్ అది అర్థం అవడం వల్ల కంటెంట్ స్ట్రాంగ్ ఫిల్మ్స్ మలయాళంలో ఉంటాయని చెప్పి ఏ ఓటీటీ జరిగినా టోవినో థామస్ గారి ఫోరెన్సిక్, మిన్నాల్ మురళి అన్ని సినిమాలు చాలా ఇప్పుడు తెలుగు తర్వాత ఎక్కువ చూసే ఇదేంటంటే నాకు నచ్చే లాంగ్వేజ్ను ఎక్కువ చూసే సినిమాలు మలయాళం సినిమాలు. ఎందుకంటే అట్లా ఒక గ్రీనరీ, ఒక లొకేషన్స్ చాలా బాగుంటాయి. ముందు ఒక కథని చాలా స్ట్రాంగ్గా చెప్తారు, కొత్త కొత్త పాయింట్లు. సో 2018 సినిమాకి నాకు ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది. 2018 ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను డైరెక్టర్ మారుతి గారు ఆ ఫ్లడ్స్లోనే ఉన్నాం అక్కడ. ఎందుకంటే శైలజా రెడ్డి అల్లుడు సినిమా రీరికార్డింగ్ జరుగుతుంది అప్పుడు. సో మేము గోపీ సుందర్ మలయాళం మ్యూజిక్ సంగీత దర్శకుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు మేము ఐతో విట్నెస్ చేసాం. అంటే పూర్తిగా ఉండే వరకు ఉండలేదు కానీ ఒక లెవెల్ వరకు వచ్చాక లేదు ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదని మేము బై రోడ్ హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. సో అది ఎంత పెద్ద సంఘటన అనేది తెలుసు. సో 2018 అనే వరదలు, ఈ వర్షం అనేది ఓన్లీ కేరళకే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్లడ్స్ అనేది. బట్ అలాంటి కథని ఒక ఉత్కంఠభరితంగా ఊపిరి బిగబెట్టేలా చూసిన డైరెక్టర్ సార్ అందరి గారు వెరీ వెరీ. మేము చూస్తున్నంతసేపు చుట్టూ ఆ సినిమా చూశాక, ప్రివ్యూ చూశాక నేను బయటకు వెళ్తే నైట్ ఇంట్లోకి వాటర్ వచ్చేసింది, నే ఏంటి అనే సడన్గా నాకు కళ్ళ మధ్యలో అలా అనిపించింది. సార్ 2 డేస్ నాకు ఐ గాట్ ఓన్లీ రెయిన్, ఫ్లడ్స్, ఓన్లీ డ్రీమ్స్, ఇన్ అనేబుల్ టు స్లీప్. థ్యాంక్ యూ సార్. సో అలాగా ఇందులో చేసిన విదేశ్ గారు, నారాయణ్ గారు, సో అప్పుడు నా బాలమణి గారు, మిమ్మల్ని సూర్య గారి సినిమా నుంచి ఫాలో అవుతున్నాం, థ్యాంక్ యూ. బన్నీవాస్ గారు ఎక్కడ ఒక మంచి సినిమా ఉందన్నా, మంచి కథ ఉన్నా ఆయన ఫస్ట్ ఖర్చు వేస్తారు. సో దీనికైతే ఒక టవాల్ వేశారు. సో ఎంతోమంది నిర్మాతలు ఉన్నా సరే ఆయన్ని దీన్ని తీసుకొచ్చి ఆయనకు మంచి అభిరుచి ఉంది. ఒక కన్నడలో కాంతార అయినా సరే, మలయాళంలో 2018 అయినా సరే, సో కంటెంట్ ఎక్కడున్నా సరే ఆయన టెంట్ వేసేస్తారు అక్కడ. సో వాసు గారికి ఇలాంటి విజయాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. సార్ టోవినో థామస్ గారు, సార్ నివేద థామస్ మీకు ఏమి రిలేషన్ లేదు కదా సార్? వీనో నివేద థామస్ సార్, సో వీనో నివేద థామస్ బ్యూ సార్. సార్ వీ రిక్వెస్ట్, వీ వాంట్ యు టు డూ ఏ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ సార్. సార్ వీ వాంట్ సీ యువర్ ఎక్సలెన్స్ ఇన్ డైరెక్ట్ తెలుగు ఫిలిం. హోప్ ఇట్ విల్ హ్యాపెన్ సార్. అండ్ యు ఆర్ డూయింగ్ ఆల్ కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ అండ్ మేకింగ్ బిగ్గర్ బ్లాక్ బస్టర్స్ అండ్ హోల్ హార్టెడ్లీ విషింగ్ బెస్ట్ విషెస్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్ ఏఆర్ఎం సార్. సో హోప్ ఇట్ విల్ బి మోర్ బిగ్గర్. సో ఈ చిత్రాన్ని ఇంతగా ఫస్ట్ ఒక 4-5 రోజుల ముందే ప్రమోషన్ స్టార్ట్ చేసినా సరే ఇంత ఇదిగా ముందుకెళ్ళిందంటే దానికి మీడియా సపోర్ట్ అండి. ప్రివ్యూ దగ్గర నుంచే మీరు రాసిన రివ్యూలు ఏంటి, ట్వీట్లు ఏంటి, మన తెలుగు మీడియాకి, తెలుగు దీనికి, తెలుగు ఆడియన్స్కి ఉన్నది ఏంటంటే కంటెంట్ ఎక్కడుంటే అక్కడ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాం. అందుకే కన్నడలో ఉన్న కేజీఎఫ్ అక్కడికన్నా మన దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసింది, కాంతార అలాగే కలెక్ట్ చేసింది. సో అదే స్థాయిలో ఇప్పుడు మలయాళం సినిమాలో బాహుబలి రికార్డులను భద్రత చేసిన 2018 ఇప్పుడు తెలుగులో ఒక మంచి ఓపెనింగ్ తీసుకుంది. సో మలయాళం లాంగ్వేజ్ కూడా మనకి ఇది ఉంది. సో మన అల్లు అర్జున్ గారిని వాళ్ళు చాలా ఆదరించారు. సో ఇప్పుడు మలయాళం కంటెంట్ మంచి వచ్చినప్పుడు మనం ఆదరిస్తున్నాం. సో ద లవ్ ఈజ్ మ్యూచువల్. సో లాంగ్వేజ్ హ్యాజ్ నో బౌండరీస్. ఈ 2018 రాబోయే రోజుల్లో ఇంకా మంచి కలెక్షన్లు చేసి ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.